లాక్డౌన్ సందర్భంగా అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందికి వద్దిరాజు రవణ యువసేన ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, సీఐలు చిట్టిబాబు, కరుణాకర్, ఇతర పోలీస్ సిబ్బందికి శానిటైజర్లు, జ్యూస్, వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. కరోనా నియంత్రణ కోసం పోలీసులు చేస్తున్న కృషిని వారు కొనియాడారు. పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా మహమ్మారిని తరిమివేయాలని వారు అన్నారు. మొత్తం 300 మంది పోలీసు సిబ్బందికి శానిటైజర్స్, వాటర్ బాటిల్స్, ఓఆర్ఎస్ జ్యూస్లు అందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోసపాటి కిరణ్, హరీష్, సాయిరాం, భానుప్రతాప్, హరీష్, ప్రశాంత్, రంగ, స్వరూప్, పాల్వంచ, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఖమ్మము పట్టణ గ్రానైట్ ప్రముఖ వ్యాపారస్తులైన వద్దిరాజు రవిగారి ఆధ్వర్యంలో వారి సేన మాకు ట్రాఫిక్ పోలీస్ అందరికీ కూడా ఈ శానిటైజర్స్ను, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్, తర్వాత వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మీరు నిత్యం చూస్తూనే ఉన్నారు. ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి కూడా మన వాళ్ళందరూ రోడ్డు మీదే పనిచేస్తూ మాకు 3 షిఫ్ట్లుగా మేము విడదీసి మొత్తం మ్యాక్సిమం కూడా సోషల్ డిస్టెన్స్ అన్ని మార్కెట్ల దగ్గర పాటించే విధంగా, తర్వాత అన్నెసరీ మూమెంట్ చేసిన వారిని అందరినీ కూడా వెహికల్ చీజ్ చేసుకుంటూ ట్రాఫిక్ పోలీసు నిత్యం కూడా రోడ్ల మీదే పనిచేస్తున్నారు. అయితే వీళ్ళందరి కష్టాలు చూసి కూడా వాళ్ళు ఈరోజు ఇవ్వడం అనేది మాకు చాలా ఇది. మేము ఇదన్నీ కూడా మా అందరి సిబ్బంది కూడా అందే విధంగా చూస్తాము, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. శాసనాలు సాయిరాం, గాయత్రి రవి గారు, వద్దిరాజు రవిచంద్ర గారు గత 20 రోజులుగా ఖమ్మంలో అనేక ఏరియాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఖమ్మం అర్బన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బందికి మరియు ట్రాఫిక్ సిఐ గారికి, ఎస్ఐ గారికి, డిఎస్పీ అందరికీ శానిటైజర్లు మరియు బిస్లరీ వాటర్ మరియు ఓఆర్ఎస్ను పంపిణీ చేయడం జరుగుతుంది. గత 10 రోజుల మించి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఖమ్మం అంతటా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా అందరికీ సహకరించినటువంటి రవణ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.